హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొబిస్టార్ ఎక్స్క్యూ డ్యూయల్ అని ఈ మొబైల్ని అయితే నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి రివ్యూ యూనిట్ అనమాట. సో మొబిస్టార్ వాళ్ళు మనకి పంపించారు. ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే అమ్ముతున్నారు, అక్కడే మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు రెండు మోడల్స్ తీసుకొచ్చారు ఇక్కడ. సో మొబిస్టార్ ఎక్స్క్యూ, మొబిస్టార్ సిక్యూ, సో ఈ విధంగా రెండు మోడల్స్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి 7,999 రూపాయలు పెట్టారు. ఏదైతే సిక్యూ ఉందో ఇది వచ్చేసరికి 4,999 రూపాయలు పెట్టారు. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం, అన్బాక్స్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందనేది. సో ఇదే ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయిన కొత్త బ్రాండ్ మొబైల్. సో మొబైల్ బ్రాండ్ చూసుకుంటే మనకి మొబిస్టార్ అనమాట. సో ఇక్కడైతే మనకి రాసింది, మొబైల్ మోడల్ చూసుకుంటే ఎక్స్క్యూ డ్యూయల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 13 MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా అని ఉంది. అంటే మనకి ఫ్రంట్ సెల్ఫీ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సెల్ఫీ స్టార్ అని ఉంది. ఇది ప్రత్యేకంగా ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారో సో వాళ్ళ కోసం తయారు చేసినట్టుగా మనకి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. ఇక మొబైల్ బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి మొబిస్టార్ అని చెప్పి కనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకున్న మొబిస్టారే కనిపిస్తుంది. ఇక డౌన్లో చూసుకుంటే ఏమి లేదు, అప్లో చూసుకున్నా ఏమి లేదు. రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మొబిస్టార్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి 13 MP ప్లస్ 8 MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా అని చెప్పి కనిపిస్తుంది. 120 degrees వైడ్ యాంగిల్ అని చెప్పి ఉంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి MRP అయితే చూపించట్లేదు. దాని కారణం ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి రివ్యూ యూనిట్, ఇది రిటైలర్ బాక్స్ కాదు. సో అందువల్ల మనకి ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. ఇక్కడ బ్యాటరీ మాత్రం కనిపిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh బ్యాటరీ అని చెప్పి రాస్తుంది. ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 5.5 inches ఫుల్ HD డిస్ప్లే అని చెప్పి చూపిస్తుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి సర్ వాల్యూ కనబడుతుంది. సో సర్ వాల్యూ చూసుకుంటే మనకి హెడ్ సర్ వాల్యూ వచ్చేసరికి 0.398 వాట్స్ పర్ కేజీ అని ఉంది. బాడీ సర్ వాల్యూ చూసుకుంటే 1.301 బాడీ సర్ వాల్యూ అయితే ఉంది. సో మనకి మామూలుగా వచ్చేసరికి 1.6 వచ్చేసరికి మనకి హైయెస్ట్ సర్ వాల్యూ అనమాట. ఆ తర్వాత పైన అయితే ఉండకూడదు. సో సర్ వాల్యూ వచ్చేసరికి లిమిట్ లోనే ఉందని చెప్పాలి. ఇక మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి రాస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల మొబైల్ ఏ విధంగా ఉందని చూసేద్దామా. సో బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా అయితే బాక్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి రెడ్మీ సిరీస్ కూడా ఇలాగే మనకి బాక్స్ అయితే ఇస్తూ ఉంటారు, అంటే MI వాళ్ళు. సో సేమ్ అలాగే ఇచ్చారు. సో ఇక్కడ మనకి మొబిస్టార్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి లోపల మొబైల్ ఎలా ఉండబోతుంది కొత్త బ్రాండ్ అనేది చూద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో దీనికి ఒక పైన అయితే ఒక కవర్ వేసి ఉంచారు. సో ఇది పక్కన పెడదాం, తర్వాత ఇద్దాం. ఇంకా మనకి బాక్స్లో ఏం లభిస్తున్నాయి అనేది తెలుసుకోవాలి కదా. సో అది చూసేద్దాం. సో బాక్స్ విలో గనక ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంకొక చిన్న బాక్స్ లా కనిపిస్తుంది. సో ఇందులో ఏముంటుందో మనకి తెలుసు. సో ఇది వారంటీ కార్డ్ అనుకుంటా. సో ఒకటి అయితే ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసరికి మనకి రైర్ కేసు. సో రైర్ కేసు ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి నార్మల్దే, మరీ పెద్ద క్వాలిటీది అయితే ఏం కాదు. బట్ వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి ప్రొటెక్షన్కి అయితే మనకి ఒక కేసు అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక సిమ్ రిజెక్టర్ పిన్ కనిపిస్తుంది. ఇది పక్కన పెడదాం, తర్వాత ఇది తీసి చూద్దాం. చూస్తే ఇక్కడ మనకి మైక్రో USB కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో మైక్రో USB కేబుల్ దీనికి వచ్చేసరికి ఇక్కడ మొబిస్టార్ అని చెప్పేసి స్టిక్కర్ వేసి ఉంచారు. సో ఇంకా తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి ఒక ట్రావెల్ అడాప్టర్ కనిపిస్తుంది. దీన్ని చూస్తే మనకి 5 volts 1.5 amps అనమాట ఇది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. ఇంకా మనం బాక్స్లో చూస్తే ఓకే, వీళ్ళు ఇయర్ ఫోన్స్ అయితే స్కిప్ చేశారు. ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. ఇంకేమున్నాయి ఇంకైతే ఏమి లేవు. సో మనకి బాక్స్లో చూసుకుంటే ఒక ట్రావెల్ అడాప్టర్, తర్వాత ఒక రిజెక్టర్ సిమ్ రిజెక్టర్ పిన్, ఒక కేబుల్ ఒకటి మనకి ఉంది. సో ఇంకంతే, ఇంకా మనకి బాక్స్లో అయితే ఏమి లేవు. ఇంకా ఇవన్నీ తీసి స్టఫ్ అంతా తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసేద్దాం. ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంది. సో ఒకసారి మనం ఈ పైన చూస్తే మనకి ఒక స్క్రీన్ గార్డ్, స్క్రీన్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఇది తీసేద్దాం. సో తీసేసినా మళ్ళీ మనకి ఇంకో స్క్రీన్ గార్డ్ అయితే లోపలైతే వాళ్ళు అటాచ్ చేసి ఇచ్చారు. ఒకసారి మొబైల్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాం. మొబైల్ డిస్ప్లే చూసుకుంటే మనకి 5.5 inches 16:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ HD డిస్ప్లే అనేది ఉంటుంది. సో డిస్ప్లే చూసుకుంటే మనకి ఫుల్ HD డిస్ప్లే. ఇంకా ఇక్కడ మనం టాప్ లో చూసుకుంటే ఇక్కడ మనకి రెండు కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఒకటోసారికి 13 MP, ఇంకోటి వచ్చేసరికి 8 MP. 13 MP కెమెరా వచ్చేసరికి మనకి అపాచర్ 2.0 ఉంటుంది. 8 MP కెమెరాకి వచ్చేసరికి మనకి అపాచర్ 2.2 ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 120 degrees వరకు మనం వైడ్ యాంగిల్ సెల్ఫీస్ అయితే తీయవచ్చు. అలాగే వచ్చేసరికి మనకి 7 levels వరకు మనకు బ్యూటీని అయితే యాడ్ చేయొచ్చు అంటున్నారు. సో చూద్దాం అది. తర్వాత ఇక్కడ చూస్తే ఇది మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ అనుకుంటా. ఇది ఇక్కడ చూసుకుంటే ఇయర్ పీస్. ఇక్కడ వచ్చేసరికి మనకి సాఫ్ట్ LED ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి బాటంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి
హోమ్ బటను అలాగే మల్టీటాస్కింగ్ బటన్ బ్యాక్ బటన్. సో ఈసారి బటన్స్ కాదు, ఇవి వచ్చేసరికి మనకి ఫిజికల్ గా ఏమి ఉండవు. సో ఇవి నావిగేషన్స్ లాగే ఉంటాయి అనమాట. సో ఇంకా మనకి మొబైల్ డౌన్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే రెండు గ్రిల్స్ కనిపిస్తున్నాయి, లెఫ్ట్ రైట్. సో ఈ గ్రిల్స్ వచ్చేసరికి ఒకటి మైక్ ఉంటుంది, ఒక దాంట్లో వచ్చేసరికి మనకి స్పీకర్ ఉంటుంది. సో సెంటర్ వచ్చేసరికి మనకి మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక మనకి మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే కనబడుతుంది. సో మొబైల్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పవర్ బటన్, అలాగే వచ్చేసరికి సిమ్ ట్రే కనిపిస్తుంది. సో సిమ్ ట్రే బయటకి తీసి చూద్దాం, మనకి డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారా లేదా హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారా అనేది తెలిసిపోతుంది. సో మనం చూస్తే ఇది మాత్రం మనకి హైబ్రిడ్ స్లాట్, అంటే మీరు ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు యూజ్ చేయొచ్చు, లేదంటే రెండు సిమ్ కార్డ్స్ ఒకేసారి యూజ్ చేయొచ్చు అనమాట. మీరు రెండు సిమ్ కార్డ్స్ మెమరీ కార్డు ఎట్ టైం అయితే యూజ్ చేయలేరు. సో ఇంకా మనకి మొబైల్ కి టాప్ లో చూసుకుంటే ఇక్కడ మనకి 3.5 mm ఆడియో జాక్ కనిపిస్తుంది, అక్కడే మనకి సెకండ్ నాయిస్ క్లియర్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇంకా మొబైల్ కి రేర్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక స్టిక్కర్ కనిపిస్తుంది, స్టిక్కర్ తీసేద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి రేర్ సైడ్ మొత్తం అంతా మనకి ఇది మెటల్ బాడీ. సో ఇదంతా మనకి అల్యూమినియం తో బిల్డ్ చేసి ఉంచారు. వెయిట్ కూడా పెద్ద ఎక్కువైతే ఏం లేదు, మనకి 3000 mAh బ్యాటరీ కాబట్టి పెద్ద వెయిట్ అయితే ఏమనిపించట్లేదు. ఓ ఇదంతా అనవసరంగా స్టిక్కర్ తీసాక ఇది పాడైపోయింది. సో ఓకే ఇది తర్వాత తుడిసేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి మొబి స్టార్ అని చెప్పేసి బ్రాండ్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. పైన టాప్ లో చూసుకుంటే మనకి ప్రైమరీ కెమెరా కనిపిస్తుంది, ఇది వచ్చేసరికి మనకి 13 MP కెమెరా. దీని అపాచర్ చూసుకుంటే 2.0 ఉంటుంది. ఆ పక్కన మనకి డ్యూయల్ టోనీ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు ఇది డ్యూయల్ టోనీ ఎల్ఈడి ఫ్లాష్ లైట్. సో ఇవి చూసుకుంటే మనకి యాంటీనా బ్యాండ్స్ అనుకోవాలి. సో టాప్ టు డౌన్ మనకి యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మొబైల్ ని ఆన్ చేద్దాం, ఆన్ చేసి చూద్దాం. సో మొబైల్ అయితే బూట్ అయింది. సో మనకి ఇందులో అయితే బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తే మొబిస్టార్ ఎంజాయ్ మోర్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూద్దాం వీళ్ళ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో నేను సెటప్ అంతా కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్ లో కలుస్తాను మిమ్మల్ని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి సింగిల్ బ్యాండ్ కే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ అయితే మనకి ఇక్కడ చూపించట్లేదు. సో ఈ లోపు దీని హార్డ్వేర్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రాసెసర్ చూసుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ తో వస్తుంది. జీపీయు చూసుకుంటే మనకి అడ్రినో 505 యూజ్ చేశారు. ఇక మనకి బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ నాగట్ 7.1.2 తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక ర్యామ్ వచ్చేసరికి 3 GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే మనకి 32 GB ఉంటుంది. కెమెరా గురించి ఆల్రెడీ మీకు అయితే చెప్పేయడం జరిగింది. సో మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది, చాలా సింపుల్ గా ఉంది ఇంటర్ఫేస్ వచ్చేసరికి. సో ఒకసారి బ్రోడ్వేర్ చూద్దాం. సో బ్రోడ్వేర్ చూస్తే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ కనిపిస్తుంది. సో బ్రోడ్వేర్ అయితే మనకి ఎక్కువ అయితే ఏమి లేదు, జస్ట్ ఒక ఫ్లిప్కార్ట్ ఒకటే ఇచ్చారు. సో మిగిలిన ఏమైనా చూస్తే ఇంకా మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు, క్లాక్ విజెట్. సో బ్రోడ్వేర్ అయితే ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు అబౌట్ లోకి వచ్చి చూసినట్టయితే ఇక్కడ మనకి మోడల్ నెంబర్ వచ్చేసరికి మనకి హెచ్క్యూ డ్యూయల్ అని ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే 7.1.2 ఉంది. యూఐ చూసుకుంటే వర్షన్ యూఐ పేరు ఏంటి అనేది మనకి ఐడియా లేదు. ఒకసారి ఇది క్లిక్ చేసి చూద్దాం యూఐ ఏమైనా వచ్చిందా. సో రాలేదు. సో మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. సో మెమొరీలోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనకి యావరేజ్ యూజేజ్ చూసుకుంటే మనకి 43% వరకు ఉంది, అంటే మనకి 1.2 GB వరకు మనకి ఆక్యుపై చేసింది. ఇంకా 1.8 GB వరకు మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు నేను ఎటువంటి యాప్స్ ఓపెన్ చేయలేదు, ఇన్స్టాల్ కూడా చేయలేదు. సో ఇప్పుడు మనం స్టోరేజ్ లోకి వెళ్దాం. స్టోరేజ్ లోకి వెళ్ళి చూసినట్టయితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసరికి మనకి 5.76 GB వరకు యూజేజ్ అయ్యి వస్తుంది, అంటే మనకి దగ్గర దగ్గర 26 GB వరకు మనకి అవైలబుల్ ఉంటుంది అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసరికి. డిస్ప్లే లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనకి థీమ్స్ ఇచ్చారు. సో థీమ్స్ చూసుకుంటే మనకి వీళ్ళు ఓకే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక 6 థీమ్స్ అయితే ఇచ్చారు. సో ఈ 6 థీమ్స్ లో మనకు కావాల్సినవి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వాల్ పేపర్స్, బ్రైట్నెస్ లెవెల్, ఓకే బ్రైట్నెస్ లెవెల్ లోకి వెళ్దాం. ఫుల్ బ్రైట్నెస్ పెడితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసి చూద్దాం. సో చాలా స్పీడ్ గా తీసుకుంది. ఇప్పుడు టీని ఆఫ్ చేసి చూద్దాం ఎంత స్పీడ్ గా తీసుకుంటుంది అనేది తెలిసిద్ది. సో కొంచెం స్లోగానే లెవెల్ వైజ్ గా ఇది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంత స్పీడ్ గా తీసుకుంటుంది అనేది. సో తీసుకోవడం కొంచెం స్పీడ్ గా తీసుకున్నా సరే మనకి ఏదైతే డిమ్ అవుతుందో అంటే తక్కువ స్లోగా తీసుకుంటుంది అక్కడ వచ్చేసరికి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనకి సెక్యూరిటీలోకి వెళ్దాం, ఫేస్ అన్లాక్ ఇచ్చారేమో చూద్దాం. సో ఫింగర్ అన్లాక్, స్మార్ట్ అన్లాక్ ఉంది. సో స్మార్ట్ అన్లాక్ లోకి వెళ్ళి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఫేస్ అన్లాక్ అయితే కనబడలేదు. సో ఇప్పుడు ఫింగర్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. సో అంత స్పీడ్ అయితే లేదు, చాలా స్మూత్ గా తీసుకుంటుంది. మనకి మినిమం 1.5 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ అయితే ఈజీగా పడుతుంది మనకి ఫింగర్ అన్లాక్ ఓపెన్ అవడానికి. సో ఇప్పుడు బ్యాక్ వద్దాం. సో మల్టీటాస్క్ ఓపెన్ చేద్దాం. సో మల్టీటాస్క్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి మనకి స్పిట్ ఉందేమో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి స్ప్లిట్ స్క్రీన్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్ప్లిట్ స్క్రీన్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఓకే ఇప్పుడు మనం కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేసి కెమెరా ఇది మెయిన్ డ్యూయల్ కెమెరా ఉంది మనకి ఫ్రంట్ వచ్చేసరికి, సెల్ఫీ మెయిన్ ఇంపార్టెంట్ అంటున్నారు. సో కొన్ని షార్ట్స్ అయితే తీద్దాం. ఇప్పుడు రేర్ కెమెరాతో నేను కొన్ని పిక్చర్స్ తీసి చూస్తాను.
మనకి ఆటో ఫోకస్ ఎలా తీసుకుంటుంది, ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది. సో ఫ్లాష్ ఆన్ చేసి కూడా మనం ఫొటోస్ తీస్తాం. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి 120 డిగ్రీస్ వైడ్ అపర్చర్, సో 120 డిగ్రీస్ వైడ్ అపర్చర్ అయితే ఎరగదీసేసింది అని చెప్పాలి. చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎంత వైడ్ అపర్చర్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇది వచ్చేసరికి మనకి కొన్ని ఇక్కడైతే ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఇది వైడ్ అపర్చర్ ఆఫ్ చేసేద్దాం. సో చాలా వైడ్ ఉంది. సో సెకండరీ కెమెరా ఏదైతే ఉందో మనకి వైడ్ అపర్చర్కి అయితే పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మాన్యువల్ ఆటో ఇచ్చారు బ్యూటీలో వచ్చేసరికి. కెమెరాలో ఏం ఆప్షన్స్ ఇచ్చారు చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి హెచ్డిఆర్ నైట్ ప్రో ఆప్షన్స్ ఇచ్చారు. సో అలాగే ఇక్కడ కింద మనకి కొన్ని పిక్చర్లు ఇచ్చారు. సో ఇక్కడ పిక్చర్ సైజ్ ఉంది, పిక్చర్ సైజ్లో చూసుకుంటే మనకి సో ఇది మనకి ఇంటర్ఫేస్ చాలా బాగుంది, మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం ఫొటోస్ తీసినప్పుడు ఎంత మెగాపిక్సెల్ యూజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇంటర్ఫేస్ అయితే మనకి కెమెరా ఇంటర్ఫేస్ చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అని ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ ఆన్ చేసి మనం ఫొటోస్ తీయొచ్చు అనుకుంటా. సో ఆ ఫీచర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాం ఎంత ఇచ్చారు అనేది. సో సేమ్ అలాగే మనకి ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు వీడియో రికార్డింగ్ లోకి వెళ్ళి చూద్దాం మనకి ఎంత రిజల్యూషన్ వరకు మనకి రికార్డ్ అవుతుంది అనేది. సో చూస్తే మనకి ఇది 1080p వరకు మనకి రికార్డ్ అయితే అవుతుంది, ఫుల్ హెచ్డి వరకు. సో ఇందులో మనకి స్లో మోషన్ అయితే ఎక్కడ కనబడలేదు. సో ఇవన్నీ మనం కెమెరా సెక్షన్ లో మనం చూద్దాం వీటి గురించి. సో మొత్తం అంతా ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి అన్ని మొత్తం కలిపి మనం కెమెరా సెక్షన్ లో చూద్దాం. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో క్వాలిటీ మరియు ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి స్పీకర్, ఇది వచ్చేసరికి మైక్. సో స్పీకర్ అయితే మనకి అంత లౌడ్ అయితే అనిపించట్లేదు నాకు. సో క్వాలిటీ కూడా అంత బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఏమి అనిపించట్లేదు. ఒకసారి ఇంకో ఏదైనా సాంగ్ ప్లే చేసి చూద్దాం ఈ స్పీకర్ది. వీడియో క్వాలిటీ ఓకే, మరి బ్రహ్మాండంగా ఉందని అయితే చెప్పలేము ఇక్కడ మనం. సో ఇప్పుడు మనం ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓకే 1080p వరకు మనకి యూట్యూబ్ అయితే మనం ప్లే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సిపియు జెడ్ ఇన్స్టాల్ చేసి మనం సెన్సార్స్ ఏమున్నాయని చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సిపియు వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ అని చూపిస్తుంది, బట్ వచ్చేసరికి ఇది 435 ప్రాసెసర్ కాదు, ఇది 430 ప్రాసెసరే. సో వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో అయితే 430 ప్రాసెసరే యూజ్ చేసామని చెప్పారు. సో ఇప్పుడు మనం సెన్సార్స్ లోకి వచ్చి చూసినట్టయితే సెన్సార్స్ లో మనకి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, మనకి స్కిప్ అయితే చేయలేదు ఇక్కడ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొబిస్టార్ ఎక్స్క్యూ డ్యూయల్. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు నుంచి అయితే సేల్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది నేను చెప్పింది, నేను చేసింది వచ్చేసరికి అన్బాక్సింగ్ వీడియో, తర్వాత మనం గేమింగ్ టెస్ట్ అలాగే కెమెరా టెస్ట్ చేసి లాస్ట్ లో ఫైనల్ గా దీన్ని ఫుల్ రివ్యూ అనేది ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.